हाय एवरीवन वेलकम बैक टू नाडी एग्जाम वारी यूट्यूब चैनल इंकेवरना मैं चैनल सब्सक्राइब इपड़े सब्सक्राइब फ्रेंड्स अंदर की शेयर चेयंडी। ओके थर्ड शिफ्ट वच्चिनटुवंटि क्वेश्चन एंड आंसर्स मैं यह चुकंदम। फर्स्ट क्वेश्चन चूँगी, छठ पूजलो लेदा छठ पूजलो ये देवुडिनि आराधिस्तारु। चूँगी फर्स्ट क्वेश्चन, छठ पूजा लो ये देवुडिनि आराधिस्तारु। मन क्वेश्चन अड़क जरिगिंदि छठ लेदा छठ पूजा ये देवुडिनि आराधिस्तारंटे सूर्युनि आराधिस्तारंडि, सूर्य भगवानुनि। इदि मुख्यंगा मनकि ई छठ पूजन मनकि बीहार मरी उत्तर प्रदेश राष्ट्रालु एक्कुवगा अयिते जरुपुकोवडम अयिते जरुगुतुंदि। छठ पूजा मेन्गा मनकि बीहार मरी उत्तर प्रदेश, नेक्स्ट इंका चूसुकुन्नट्लयिते नालुगु रोजुलु जरुपुतारंडि ई छठ पूजन। इन्नि रोजुलंटे నాలుగు రోజుల్లో జరుపుతారు. ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, భగత్ సింగ్ను ఎప్పుడు ఉరి తీశారు? సెకండ్ క్వశ్చన్, భగత్ సింగ్ ఎప్పుడు ఉరి తీశారంటే మనకి 1931 మార్చి 23 అండి, 1931 మార్చి 23న భగత్ సింగ్ని అయితే ఉరి చేయడం జరిగింది. అంటే భగత్ సింగ్తో పాటు రాజ్గురు మరియు సుఖ్దేవ్ మరియు భగత్ సింగ్ ఈ ముగ్గురిని కలిపి 1931 మార్చి 23న అయితే మనకి ఉరి తీయడం అయితే జరిగిందనమాట. ఓకే చూడండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, పాండవాణి నృత్యానికి సంబంధించిన గాయకుడు లేదా గాయకురాలు ఎవరు అనేది మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. చూడండి పాండవాణి పాండవాణి నృత్యానికి చెందిన లేదా సంబంధించిన గాయకుడు అలు లేదా గాయకుడు ఎవరునైతే అడిగారు, మనకి ఇచ్చిన ఆప్షన్ ప్రకారం మనకి గాయకురాలు అయితే ఉండడం అయితే జరిగింది. ఆమె పేరు ఏంటంటే తీజన్ బాయి అండి. ఎవరు? తీజన్ బాయి. ఏ రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్ అండి. ఈ రాష్ట్రం తీజన్ బాయ్, ఛత్తీస్గఢ్, పాండవాణి నృత్యానికి చెందిన గాయకురాలన్నమాట. క్లియర్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023లో ఏ దేశంలో జరుగుతుంది అనేది మనకి అడగడమే జరిగింది. ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ 2023లో ఎక్కడ నిర్వహిస్తారండి? మనకి భారత్లో నిర్వహిస్తారండి. భారత్లో మాత్రమే మనకి నిర్వహించడం అయితే జరుగుతుంది. ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ 2023లో ఎక్కడ నిర్వహిస్తారంటే భారత్ అనేది మన భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1918లో మహాత్మా గాంధీ గుజరాత్లోని ఖేడా జిల్లాలో దేనికి మద్దతుగా సత్యాగ్రహాన్ని నిర్వహించారు అనేది మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. 1918లో మహాత్మా గాంధీ గుజరాత్లోని ఖేడా జిల్లాలో దేనికి మద్దతుగా సత్యాగ్రహం ప్రారంభించారు? దేనికి మద్దతుగా ప్రారంభించారంటే ఆ ఖేడా జిల్లాలోనే మనకు 1918లో తీవ్రమైన కరువు సంభవిస్తుంది అన్నమాట. అయితే మనకి ఆ రెవెన్యూ చట్టాల ప్రకారం ఏంటంటే ఎక్కడైతే కరువు అంటే ఏ ప్రాంతంలో అయితే కరువు అనేది వచ్చిందో అప్పుడు మనకి ఆ ప్రాంతంలో అనేది పన్నులు అయితే వసూలు చేయడానికి ఎటువంటి అధికారం లేదన్నమాట. బట్ బ్రిటిష్ వారు ఏం చేస్తారంటే ఆ టైంలో వాళ్ళు ఖచ్చితంగా పన్నులు కట్టాలని ప్రజలను హింసిస్తారన్నమాట. సో దానికి వ్యతిరేకంగా మనకి మహాత్మా గాంధీ గారు అక్కడ సత్యాగ్రహాన్ని అయితే చేపట్టడం అయితే జరిగిందన్నమాట. అంటే దేనికి మద్దతుగా అంటే రైతులకు మద్దతుగా అయితే ప్రారంభించడం అయితే జరిగింది సత్యాగ్రహాన్ని. భారతదేశంలో మహాత్మా గాంధీ చేపట్టిన రెండవ ఉద్యమం ఏంటంటే గుజరాత్లోని ఖేడా ఉద్యమం, ఖేడా జిల్లాలో 1918 అండి. సో రైతులకు మద్దతుగా, ఓకే రైతులకు మద్దతుగా. సో అక్కడ ఆప్షన్లో ఏదైనా ఉండొచ్చు అనమాట. ఇది మనకి ఇప్పుడు చెప్పిన మ్యాటర్ మొత్తం దీని రిలేటెడ్ అంటే 1918లో మహాత్మా గాంధీ గుజరాత్లోని ఖేడా ఉద్యమం అనేది భారతదేశంలో మహాత్మా గాంధీ చేపట్టిన రెండవ ఉద్యమం అండి. ఓకే నెక్స్ట్ చూడండి,
నెక్స్ట్ క్వశ్చన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గ్రామీ అవార్డును అందుకున్న మొదటి సంగీతకారుడు ఎవరైతే మనకి అనడం జరిగిందండి. చూడండి, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రామీ అవార్డును అందుకున్న మొదటి సంగీతకారుడు లేదా మొదటి భారతీయ సంగీతకారుడు ఎవరైతే మనకి అడిగారంట, మొదటి సంగీతకారుడు ఎవరైతే మనకి అడిగారు ఎవరంటే ఆన్సర్ అంటే పండిట్ రవిశంకర్ అండి. ఎవరైతేను పండిట్ రవిశంకర్. ఓకే, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గ్రామీ అవార్డు అందుకున్న మొదటి సంగీతకారుడు ఎవరంటే పండిట్ రవిశంకర్. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూడండి, గులాబో సపేరా ఏ నృత్య శైలికి సంబంధించినది. చూడండి, ఇంకోండి, గులాబో సపేరా ఏ నృత్య శైలికి సంబంధించినది అంటే మనకి కాల్బేలియా అండి. చాలాసార్లు వచ్చింది కాల్బేలియా నృత్యంలో ఇది ఒక రూపం అనమాట. ఏ దేశంలో అంటే ఏ రాష్ట్రంలో జరుపుకుంటారండి మనకి? రాజస్థాన్లో జరుపుకుంటారండి కాల్బేలియా నృత్యం, రాజస్థాన్. సో మనకి అడిగింది ఏంటి, గులాబో సపేరా నృత్య శైలి ఏ నృత్యంలో నృత్యానికి సంబంధించింది అంటే కాల్బేలియా నృత్యం, రాజస్థాన్లో జరుపుకుంటారన్నమాట. ఓకే, నెక్స్ట్, టమాటాలో ఉండే యాసిడ్ ఏదనైతే మనకు అడిగారు. చూడండి, మనందరికీ తెలిసిందే టమాటాలో ఉండే ఆమ్లం ఏదంటే మనకి ఆక్సాలిక్ యాసిడ్ అండి. పాలకూరలో కూడా మనకి ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది, సేమ్ టమాటాలో కూడా మనకి ఆక్సాలిక్ యాసిడ్ అయితే మనకి ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, డమేకా స్తూపం ఎక్కడ ఉంది. చూడండి, డమేకా స్తూపం ఎక్కడుంది అనేది మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఎక్కడుందంటే సారనాథ్ అండి. సారనాథ్ అంటే ఉత్తరప్రదేశ్. ఓకే, డమేకా స్తూపం ఎక్కడుంది, సారనాథులు అంటే ఉత్తరప్రదేశ్లోని సారనాథులో మనకైతే ఈ డమేకా స్తూపం అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, మేరే పాలసీ మేరే హాత్ ఈ క్యాంపెయిన్ ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది అని అయితే మనకి అడగడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10, మేరే పాలసీ మేరే హాత్ ఈ ప్రోగ్రామ్ ఏ మినిస్ట్రీ అంటే ఏ మంత్రిత్వ శాఖకు చెందినది. అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండి. ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. అంటే ఇది ఒక డోర్ స్టెప్ క్యాంపెయిన్ అండి. అయితే ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఓకే, నెక్స్ట్ చూడండి, రంగరాజన్ కమిటీ దేనికి సంబంధించింది అనేది మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. రంగరాజన్ కమిటీ దేనికి సంబంధించింది అంటే 2012లో దీన్ని నియమించడం జరిగింది. రంగరాజన్ కమిటీ దేనికి సంబంధించిందంటే రంగరాజన్ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 2012 సంవత్సరంలో. దేనికోసం అంటే పేదరికాన్ని అంచనా వేయడానికి. క్లియర్. నెక్స్ట్ చూడండి,
82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. బట్ క్వశ్చన్లో క్లారిటీ లేదు. బట్ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఎన్ని రాష్ట్రాల గుండా ప్రారంభం అంటే ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది అంటే మనకి 5 రాష్ట్రాలు అండి. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అయితే భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు కూడా పోతుందంటే 5 రాష్ట్రాలండి. నెక్స్ట్ ఒక కేంద్రపాలిత ప్రాంతం ఒక యూనియన్ టెరిటరీ చూడండి. అందులో కేంద్రపాలిత ప్రాంతం చూడండి, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గుండా పోతుంది, నెక్స్ట్ ఒరిస్సా కింద పోతుంది, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ ఛత్తీస్గఢ్ సారీ మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ అండి అండ్ యూనియన్ టెరిటరీ పరిపాలనా విభాగం అంటే పాండిచ్చేరి పరిపాలనా విభాగమైన యానాం గుండా పోతుంది. అంటే క్వశ్చన్లో క్లారిటీ లేదు. బట్ ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం కదా మనం, 82.5 డిగ్రీలు తూర్పు రేఖాంశం 5 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా అయితే భారతదేశంలో పోతుందండి. అయితే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 5 రాష్ట్రాలు, పాండిచ్చేరి పరిపాలనా విభాగం అని యానాం గుండా కూడా మనకి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అయితే పోతుందన్నమాట. ఓకే క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రాంపూర్వా ఎద్దు స్తంభం ఎక్కడ ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. రాంపూర్వా ఎద్దు స్తంభం ఎక్కడ ఉంది అని అడిగారు. చూడండి, రాంపూర్వా ఎద్దు స్తంభం ఎక్కడుందంటే రాష్ట్రపతి భవన్లో ఉందండి. ప్రస్తుతం మన రాష్ట్రపతి భవన్లో దాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. రాంపూర్వా ఎద్దు స్తంభం మనకి మౌర్యుల కాలానికి సంబంధించిందన్నమాట. ఓకే నెక్స్ట్, రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు? చూడండి, రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది అంటే మనకి చూడండి, రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించిందంటే నవంబర్ 26, 1949లో మనకు ఆమోదించడం జరిగింది. అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే మనకి 1950 జనవరి 26. సో ఆ రోజు నుంచి మనం గణతంత్ర దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే నెక్స్ట్, ఇటీవల కాలంలో మహిళల యొక్క అబార్షన్ కాల పరిమితిని ఎన్ని అంటే ఎంతకు పెంచారు అనేది మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. చూడండి, ఇటీవల కాలంలో మహిళల యొక్క అబార్షన్ కాల పరిమితి ఉంటుంది కదండి, కాలాన్ని ఎంతకు పెంచారు అనేది మనకు అడగడం జరిగింది. అయితే అప్పుడైతే 20 వారాలు ఉండేదండి, 20 వారాల నుంచి 24 వారాలు. అంటే ప్రస్తుతం ఎన్ని గరిష్ట కాల పరిమితి ఎంత ఉంది మనకి? 24 వారాలకైతే పెంచమైంది అండి, 24 వీక్స్. క్లియర్. అంటే ఎంతవరకు 20 ఉండేది, ఇప్పుడు 20 కాక కాస్త 24 వారాలు అయితే అవడం అయితే జరిగిందనమాట. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్, 2022 నాటికి మాల్దీవుల రాజధాని ఏదనేది మనకి అడగడం జరిగింది. అంటే 2022 నాటికి మాల్దీవులు రాజధాని ఏంటంటే మనకి మాలే. రాజధాని ఏంటండి? మనకి మాలే అన్నమాట. ఓకే నెక్స్ట్ చూడండి, మారియానా ట్రెంచ్ ఎక్కడ ఉంది? చూడండి, మారియానా ట్రెంచ్ ఎక్కడుందంటే మనకి పసిఫిక్ ఓషన్లో ఉందండి. ఎక్కడుంది? ఇంకొండి ఇక్కడ రాశాను, మారియానా ట్రెంచ్ ఎక్కడుందంటే మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఉందండి. ఓకే నెక్స్ట్ చూడండి, ఆధునిక ఆవర్తన పట్టిక యొక్క పితామహుడు అని ఎవరిని అంటారు? ఆధునిక ఆవర్తన పట్టిక యొక్క పితామహుడిని ఎవరిని అంటారంటే మెండలీఫ్ అంటారండి. సో మెండలీఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అని మనకి పిల్లల మీద జరుగుతుంది. సో ఆధునిక ఆవర్తన పట్టిక యొక్క పితామహుడు ఎవరంటే మెండలీఫ్ అండి. ఓకే క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1911లో జరిగిన మొదటి తరేన్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అనేది మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది.
చూడండి మనకి తరేన్ యుద్ధం, మొదటి తరేన్ యుద్ధం 1991, రెండవ తరేన్ యుద్ధం మనకి 1992 అండి. ఎవరెవరి మధ్య జరిగింది అనేది మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ తరేన్ యుద్ధాల మీద ఖచ్చితంగా మనం బిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1991లో జరిగిన మొదటి తరైన్ యుద్ధం. ఓకే చూడండి, ఇంతవరకు నేను 1991 అని చెప్పాను, చూడండి 1191 అండి, సారీ 1191లో జరిగిన మొదటి తరైన్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? పదకొండు వందల తొంభై ఒకటిలో జరిగిన మొదటి తరైన్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే పృథ్వీరాజ్ చౌహాన్ మరియు మహమ్మద్ గోరీ అండి. క్లియర్? 1191లో జరిగిన మొదటి తరైన్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే పృథ్వీరాజ్ చౌహాన్ మరియు మహమ్మద్ గోరీల మధ్య జరిగింది. అయితే ఎవరు గెలుపొందారంటే పృథ్వీరాజ్ చౌహాన్ గెలుపొందారు, మహమ్మద్ గోరీ ఓడిపోయారండి. అదే 1192లో జరిగిన రెండవ తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతారండి, మహమ్మద్ గోరీ గెలవడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, ఒక నెక్స్ట్ క్వశ్చన్ మనకి అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఇవి మనకి ఈరోజు థర్డ్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సర్ అన్నమాట. ఓకే, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో నా ఐడి ఎగ్జామ్ వారిస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.